పాడేరు ప్రధాన రహదారి విస్తరణ పనులకు సంబంధించి రెవెన్యూ ఆర్ఎండ్బి శాఖల అధికారులు అక్రమంలోని దుకాణ సముదాయాలకు 7 నోటీసులు అందజేశారు. పాడేరు అంబేద్కర్ కోడల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా రహదారుల భవనముల శాఖ ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన సముదాయాలకు 7 నోటీసులు అందజేశారు. ప్రధాన రహదారి మధ్య నుండి 15 మీటర్ల కొలతలు కొలిచి ఇప్పటికే మార్కింగ్ వేశారు. కాగా నోటీసులు అందుకున్న వారికి 15 రోజుల తర్వాత 6 నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులు అందుకున్న వారు స్వచ్ఛందంగా మార్కింగ్ వేసిన ఆక్రమణలు తొలగించాలని, లేకుంటే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. నంబర్ 1 విఆర్ఓని అధికారుల ఉత్తర్వులు అనుసరించి అల్లూరి సీతారాముల జిల్లా హెడ్ క్వార్టర్ నందు రోడ్లు విస్తరణ కార్యక్రమం కలెక్టర్ గారి ఆదేశానుసారం చేస్తున్నాము. ఎవరంటే ఆర్ఎన్బి రోడ్డు లోపలకు ఎంక్రోచ్ చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి 7 నోటీస్ జారీ చేస్తున్నాము. స్వచ్ఛందంగా 15 రోజుల్లో ఆర్ఎన్బి స్థలంలో ఆక్రమించిన వాళ్ళు ఖాళీ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. తదనంతరము 16వ రోజు నుంచి ఫారం 6 ఇచ్చి ఎవికేషన్ అంతా కూడా క్లియర్ చేయడానికి కలెక్టర్ గారు ఉత్తర్వులతో నోటీసులు జారీ చేసే కార్యక్రమం చేపట్టి ఉన్నాము. ఇవాళకల్లా ఈ పాత బస్టాండ్ దగ్గర నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఎవరంటే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నాము. తదనంతరము 5 అధికారుల ఉత్తర్వులు అనుసరించి తదుపరి చర్యలు తీసుకునబడును.